గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పడమరలో ఉన్నటువంటి దోషాల వల్ల మనకి అటువంటి ఇల్లు స్త్రీ ఆధిక్యంలో ఉంటాయా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. దీనికోసం ఒక లైవ్ కేస్ స్టడీ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే మనం రీసెంట్గా విజిట్ చేసినటువంటి హౌస్ ఇది. ఈ హౌస్కి పడమర ప్రధాన రోడ్డు అనేది ఉండడం జరిగింది. తూర్పు వైపు ఒక చిన్న మట్టి రోడ్డు ఉండడం జరిగింది. దీనికి వచ్చేసి పడమర రోడ్డు వైపు ఉన్నటువంటి ద్వారాలకి పైన ఇక్కడ డౌన్ స్లాబ్ అనేది ఉండడం జరిగింది. అది వాయువు అందాకా వచ్చి ఆగిపోవడం కూడా జరిగింది. దీనివల్ల ఇటువంటి సందర్భాల్లో ఎక్కువగా కూడా మనకి ఇంటి ఆడవారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు అనేవి కలగడం జరుగుతుంది. తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో ఇటువంటి ఇల్లు స్త్రీ ఆధిక్యంలో ఉండడం కూడా జరుగుతుంది. యజమాని పెత్తనం ఏమీ లేకుండా మనకి ఇంటి యొక్క యజమానురాలి పెత్తనంలో ఉండడం కూడా జరుగుతుంది ఇటువంటి ఇల్లు. ఆ విషయం పక్కన పెడితే ఇంకా మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుంటే, ఇంట్లో జరిగినటువంటి ఇబ్బందుల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ఇంట్లో దగ్గరగా ఒక 7-8 సంవత్సరాల తర్వాత సంతానం కలిగింది. అప్పుడు దాకా సంతానం లేదు. తర్వాత ఆర్థిక పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, వాటన్నిటి గురించి ఎదుగుదలలో కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, వాటన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ఇంట్లో ఏ దోషాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఈ పడమర ఉన్నటువంటి ఈ పడమర గోడకి ఇల్లు మొత్తం కూడా అడుగున్నర గోడ ఉండి ఈ పడమర గోడ అడుగు గోడే ఉంది. ఇక్కడ వాయువ్యంలో కూడా అడుగు గోడే ఉంది. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఒక 6 అంగుణాలు తేడా కనపడుతుంది ఇంటి గోడకి దీనికి. తర్వాత మెట్లు అనేవి నైరుతిలో మనకి స్టార్ట్ అయ్యి, ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నగా మెట్లు నైరుతిలో స్టార్ట్ అయ్యి దక్షిణం ల్యాండింగ్లో కలిసిపోయాయి మెట్లు. ఇక్కడ దక్షిణం ల్యాండింగ్లో అది కూడా ప్రాబ్లం. తర్వాత వాయువ్యం పెంపు ఉండేది ప్రీవియస్గా. తర్వాత అనుభవం కలిగినటువంటి మేస్త్రి, వాస్తురీత్యా కొద్దిగా అనుభవం కలిగినటువంటి మేస్త్రి ఇంటిని సరిచేశాడు. ఇంటి ప్రహరీ గోడని, తర్వాత వీళ్ళకి సంతానం కలగడం అనేది జరిగింది. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా 2 ఏళ్ళకి మధ్యలో కొద్దిగా గ్యాప్ కనపడుతుంది ఇక్కడ ఈశాన్య మూలలో, ఉత్తర ఈశాన్య మూలలో. తర్వాత ఇటువైపు మీకు చెప్పిన విధంగా తూర్పులో ఒక చిన్న మట్టి రోడ్డు ఉండడం జరిగింది. ఇక్కడ ఈశాన్యంలో అనేది గేట్ లేకుండా ఇంటి యొక్క ఆగ్నేయ భాగంలో గేట్లు రావడం జరిగింది. 2 ఏళ్ళకి ఎదురు కూడా ఎవరి యొక్క ప్రధాన ద్వారాలకు ఎదురు వాళ్ళకి గేట్లు అనేవి రావడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకొక ఇమేజ్ చూపిస్తాను. ఈ ఇమేజ్లో మీకు కొద్దిగా అర్థమవుతుంది. ఈ 2 వాకిళ్ళకి ఎదురు కూడా వాళ్ళకి తూర్పు వైపు గేట్లు అనేవి రావడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా కరెక్ట్గా ఈ ద్వారాలకి ఎదురుగా మనకి గేట్ అనేది రావడం జరిగింది. అలాగే ఇంటికి కూడా ఇటు పక్కన ఉన్నటువంటి ఇంటికి కూడా సేమ్ అలాగనే ఉంది. ఇక్కడ పడమరలో సేమ్ మీకు గ్రిల్స్ పెట్టుకునేటప్పుడు అడుగు గోడ సరిపోతుందన్న ఉద్దేశంతో అడుగు గోడ పెట్టేశారు. ఇల్లు మొత్తం కూడా అడుగున్నర గోడలు వచ్చేసి పడమర గోడ ఒక్కటే వచ్చేసి మనకి అడుగు గోడ వచ్చింది. తర్వాత ఈ ఇల్లు పద నిర్ణయంలో, తర్వాత ఆయ నిర్ణయంలో ధూమాయానికి సంబంధించి అగ్నితత్వానికి సంబంధించినటువంటి ఆయం రావడం జరిగింది. దీని ద్వారా ఇంటిలో కుటుంబంలో కలహాలు అనేవి రావడం జరుగుతాయి ఖచ్చితంగా. తర్వాత అగ్నితత్వానికి సంబంధించినటువంటి ఆయం వల్ల పంట నష్టం జరగడం, గడ్డివాములు కాలిపోవడం పల్లెటూర్లకైతే, తర్వాత సిటీస్లో అయితే షార్ట్ సర్క్యూట్స్ కావడం బిజినెస్ పర్సన్స్కి, ఇటువంటి అంశాలు అనేవి దీని నుంచి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. అగ్నితత్వానికి సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో ఆరోగ్యరీత్యా కానీ, తర్వాత ఆర్థిక పరంగా కానీ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరగాలో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఆగ్నేయ ఆయానికి సంబంధించి మిగిలిన దోషాలన్నీ కూడా దానికి సపోర్ట్ చేయడానికి, ఇంకా మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం ఆగ్నేయం కంప్లీట్గా ఆడవారికి సంబంధించినటువంటి విషయం, ఆపరేషన్లు జరగడానికి, తర్వాత మంత్లీ ప్రాబ్లమ్స్ రావడానికి వాళ్ళకి, ఇంకా గర్భసంచికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అన్ని రకాలుగా కూడా దోహదపడతాయని చెప్పి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. వీళ్ళు సంతానం కలగకముందు ఏదైతే 7 సంవత్సరాల దాకా వీళ్ళకి సంతానం లేదో, ఈలోపు 2 ఏళ్లలో ఉన్నటువంటి యజమానురాళ్ళకి ఆరోగ్యరీత్యా వాళ్ళకి ఇబ్బందులు కలిగాయి. తర్వాత
ప్రెగ్నెన్సీస్ మిస్క్యారీ కూడా జరగడం జరిగింది వాళ్ళకి. కాబట్టి అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఇబ్బందులనే పడడం జరిగింది. తర్వాత ఈ వాయుయంలో డౌన్ స్లాబ్ ఎక్స్టెన్షన్ వల్ల, దీనివల్ల మనకి శత్రువులు అనేవి పెరగడం, స్నేహితుల్లో శత్రువులు పెరగడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఇవి లేకపోయినప్పటికి కూడా సంపాదించినటువంటి సంపాదన అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ తర్వాత ఇంకా ఇబ్బందుల్లో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక గురువుగారిని సంప్రదించి ఇటువంటి దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి ఒక మంచి కరెక్షన్ తీసుకోండి, తద్వారా మంచి రిజల్ట్స్ అనేవి పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.